Hi friends, welcome back to my channel. First time మేము ఇద్దరం డిమార్ట్ షాపింగ్ కి వెళ్ళాము. ఏమేం తీసుకున్నామో అవన్నీ కూడా ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ వచ్చేసి డెటాల్. ఇందులో కూడా ఇంకా గోల్డ్ కలర్, బ్లూ కలర్, గ్రీన్ ఉంది. గ్రీన్ కలర్ తీసుకున్నాము. సెకండ్ బ్రూ కాఫీ తాగడానికి. యా డిసెంట్ వెరైటీ ఉన్నారా? నెక్స్ట్ వచ్చేసి జామ్. ఎవరు ఫ్రూట్ జామ్ నాకైతే ఇష్టం ఉండదు. ఈ జాములు బీములు అస్సలు ఇష్టం ఉండదు. అవసరం అయితే డైరెక్ట్ అన్నమే, అంతేగాని ఇలాంటి ఇష్టం ఉండదు. నెక్స్ట్ సో నెక్స్ట్ కర్రీ బాల్స్ 2 తీసుకున్నా. బాగున్నాయని 2 సరిపోతాయా? సరిపోతాయి. ఓకే నెక్స్ట్ హనీ పతాంజలి హనీ గ్రీన్ టీ తాగుతాడుతున్నా అందుకని హనీ తీసుకున్నా. కొట్టకు ఎందుకు కొడుతున్నావు అట్లా? నెక్స్ట్ ధూప్ స్టిక్స్ పూజకి దగ్గర యూజ్ చేస్తాను కదా. మేడం పూజ చేసి ఇల్లు మొత్తం దుమ్ము లేపాలి అంతే. ఎక్స్ట్రీమ్లీ కేక్ స్నాక్స్ తినడానికి అప్పుడప్పుడు నేనే తీసుకున్నా. పోయేటప్పుడు ఆ లైన్లో నిలబడ్డా లాస్ట్ బిల్లు కడదామని. ఆ బిల్లు కట్టేటప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. ఆ పక్కనే అవన్నీ పెడతా ఉంటాడు. ఇక ఏది లైన్లో నిలబడేటప్పుడు కూడా కొనేటట్టుగా షాపింగ్ చిన్న చిన్న చాక్లెట్లు, చిన్న చిన్న కేక్స్, చిన్న చిన్న అవసరానికి అలాంటివి పెడతాడు. ఆ పక్కన ఉండగా పోయి ఏం చేస్తానని చెప్పి మళ్ళీ తీసుకున్నా. ఇదొకటి ఇంకా సో ఈ సెన్సోడ్ నేను తీసుకోవడానికి కారణం ఏంటంటే రిపేర్ సెన్సోడ్ రిపేర్ ఏంటంటే నాకు కొంచెం పన్నులు ప్రాబ్లం ఉన్నాయి లాస్ట్ పన్ను. సో ఎప్పుడు తీసుకున్నా సరే సెన్సోడ్ తీసుకుంటే బాగుంటుంది అని అంటే ఇంకా తీసుకున్నా. సో లేకపోతే ఇంత కాస్ట్ అవసరం లేదు, బట్ నార్మల్లీ చాలా ఉన్నాయి. ఓకేనా? ఓకే ఫైన్. నెక్స్ట్ ఇవి సాబుదాన వడియాలు. ఏంటిది సాబుదాన వడియాలు? ఓకే సాబుదాన వడియాలు అంట, నాకు తెలియదు. ఈ ఇవి ఆమె ఏం తీసుకోలేదు. పాపడాల దగ్గర పోయినా నేను, పాపడాల దగ్గర పోతే అలా కనిపిస్తే ఆడ ఏదో వెరైటీ కనిపించిన తీసుకున్నా అలా పడేసిన కథం. ఈ బ్రష్ మన ఒకటి బ్రష్ విషయంలో చాలామంది చేసే పొరపాట్లు ఏంటంటే, సో ఉన్న బ్రష్ 6 నెలలు వాడతారు, సంవత్సరం వాడతారు, అవసరమైతే కొంతమంది 2 సంవత్సరాలు కూడా వాయిటలు ఉన్నారు మేధావులు. అట్లా ఎప్పుడు వాడద్దు. సో టీత్ విషయంలో చాలా జాగ్రత్త ఉండాలి. సో మినిమం ఏదైనా సరే టూత్ బ్రష్ 2 మంత్స్ కన్నా ఎక్కువ వాడద్దు, లేకపోతే ఇంకా 1.5 మంత్, 2 మంత్స్ మ్యాక్సిమం. సో మంచి ఉన్నా లేకపోయినా దాన్ని తీసి చెత్తలేసేయాలి అంతే. ఓకేనా? సో ఇది ఒక మంచి టిప్ మీ అందరికీ, బట్ మీరు మీరు కూడా కామెంట్ చేయండి మీకేమనిపిస్తుంది. ఓకేనా? నెక్స్ట్ పాండ్స్ కోల్డ్ క్రీమ్ వింటర్ కదా, మాయిశ్చరైజర్ క్రీమ్, అందుకే తీసుకున్నా. ఇంకా దీని గురించి చెప్పాలంటే పెద్ద స్టోరీ ఉంది, తర్వాత మాట్లాడుకుందాం. ఓకే నెక్స్ట్ సింథాల్ సబ్, గోద్రేజ్ సింథాల్ సబ్. మేము ఇదే సబ్ వాడతాము. ఇదే వాడుతుంది. నేనేమో నివియా వాడేది బ్యాచిలర్ ఉన్నప్పుడు. సో మేము వచ్చింది కాబట్టి ఇది తీసుకుంది. నివియా కూడా ఉంది. సో నివియా కూడా వాడితే ఇది వాడుతుంది. సో ఇక 2 ఆల్టర్నేటివ్ ఏది ఉంటుంది అట్లా వాడుతూ ఉంటాం. నెక్స్ట్ వచ్చేసి డస్ట్బిన్ కవర్స్. డస్ట్బిన్ కవర్స్ సో ఖచ్చితంగా హైదరాబాద్ ఉన్నప్పుడు కానీ జనరల్గా ఇప్పుడు ఈ మధ్య కామన్గా డస్ట్బిన్ కవర్స్ చాలా యూజ్ అవుతున్నాయి. సో స్పేసెస్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇదంతా 59 రూపీస్ ఏముంటుంది, 17 కవర్స్ ఏమి వస్తాయి ఇందులో. సో మంచిగా ఉంటుంది. సో ట్రై చేయండి అయినా డీమార్ట్లకి వెళ్ళినప్పుడు. ఇది చాలా చాలా యూజ్ అవుతుంది చెత్త వేసుకోవడానికి, కానీ చాలా బాగుంటుంది. నెక్స్ట్ పూజా ఆయిల్. పూజకి ఇదే ఆయిల్ యూజ్ చేస్తాము. పూజకు ఆయిల్. సో చిన్న చిన్న డబ్బాలు ఎందుకు కొనాలని చెప్పేసి ఇది ఒకటి కొనుక్కున్నాం. ఇది సో ఇది వచ్చేసి 180 ఉంది ఎంఆర్పి, బట్ ఇది వచ్చేసి 150 రూపీస్కి మనకి డీమార్ట్లో ఇచ్చారు. సో డీమార్ట్లో ఏంటంటే ఎంఆర్పి ప్రైస్ ఉంటుంది, డీమార్ట్ ప్రైస్ అని ఉంటుంది. సో ఎంఆర్పి వచ్చేసి ఒరిజినల్ రేట్ ఉంటుంది, మామూలుగా వచ్చేసి డీమార్ట్ ప్రైస్ ఉంటుంది. 30 రూపాయలు 20 రూపాయలు తక్కువ ఉంటుంది. సో ఎంఆర్పి వచ్చేసి 180 అని రాస్తారు, పక్కన వచ్చేసి డీమార్ట్ ప్రైస్ అని ఉంటుంది. సో డీమార్ట్ ప్రైస్ చూసుకొని తీసుకోవాలి. ఓకే నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మ్యాగీ. మ్యాగీ తీసుకుంటా అన్నది సరే ఎందుకు అని చెప్పేసి అనుకున్నా, కానీ ఎందుకు వద్దానాలే అని చెప్పి. మామూలుగా నాకు ఇష్టం ఉండదు, ఎప్పుడో ఒక్కసారి తింటాను నేను. బ్యాచిలర్ ఉన్నప్పుడు ఎప్పుడో ఒక్కసారి టైం లేదు అని ఆయన అన్నప్పుడు తిన్నా, కానీ అప్పటి నుంచి మళ్ళీ తినలేదు. బట్ ఇవన్నీ తీసుకుంటా అన్నది కాబట్టి నేను సరేలే కానీ అని చెప్పి తీసుకున్నా. కానీ సో మ్యాక్సిమం మంచిది కాదంటారు కదా, నాకు అదే కొద్ది బాధ, అదే అంతేనే తినబుద్ధి కాదు. ఇష్టమే తినాలని, కానీ ఇది తింటే లోపల మొత్తం అట్లనే ఉంటుంది. అదే ఏదో ఇక ఉంటుంది, స్టోరీలు ఉన్నాయి కదా. అందుకనే ఇక నెక్స్ట్ టైం చూద్దాంలే, ఈసారి అయితే కానిద్దాం. నెక్స్ట్ పాపడం.
సో ఈ పాపడ ఇగో ఈ పాపడాలు చూసి నేను ఈ పాపడాలు చూసి ఇగో ఇప్పటిదాకా చూసిన పాపడ ఈ పాపడాలు కొన్నా ఇక్కడ ఇంకేదో పాపడ ఉంది ఇగో ఇవి ఈ రింగులు అంట ఇవి రింగులు ఈ చక్రాలు చక్రాలు అంటారు దీన్ని సో ఇవే రెండు తీసుకున్నాం ఇగో దీని పేరు మీద నాలుగు బొక్క ఏం చేస్తాం ఎట్లెట్లుందో తెలియదు మొత్తానికైతే లాస్ట్ టైం మేము పాపడాల్లో తీసుకుంటే ఎట్లేసిన పాపడం నూనె ఎట్లేసిన పాపడం అట్లనే ఉంటుంది కాల్చినాక కూడా అంటే లైక్ నూనెలో వేయించినాక కూడా అట్లనే ఉంటుంది పాపడం ఎట్లా ఎట్లా వేయంగానే ఇట్లా అయిపోవాలి అది మంచిగా అనిపిస్తుంది అది మంచిగా అనిపిస్తుంది ఎట్లేసిన పాపడం అట్లనే ఉండి తినాలంటే అది పాపడం లాగా అనిపించలే అందుకనే ఈసారి వేరే తీసుకున్నాం నెక్స్ట్ పల్లీలు పల్లీల గురించి ఏం చెప్తామండి పొద్దు పొద్దుగా ఇడ్లీలు అవి దోశలు అవి రెగ్యులర్గా అవసరపడతాయి కాబట్టి ఒక కేజీ తీసుకున్నాం ఓకేనా మ్యాక్సిమం బయట టిఫిన్ అనేది మ్యాక్సిమం అవాయిడ్ అయిపోయింది సో ఓన్లీ ఇంట్లోనే తినాలని చెప్పేసి టిఫిన్లు కానీ అన్నీ కూడా మ్యాక్సిమం మేమే చేసుకొని తింటున్నాం ఓకేనా సో ఈ పుట్టినాలు కూడా అదే కోవక్ చెందిందే టిఫిన్లే కాబట్టి ఖచ్చితంగా మినపప్పు ఇది వచ్చేసి మినపప్పు ఇది కూడా అదే దోశలకు వేస్తారు కదా సో ఇడ్లీ దోశ వేస్తారు కదా దానికే సో జనరల్గా ఇవన్నీ కూడా ప్యాకెట్స్లో ఉంటాయి కొన్ని పాప ఇవి డైరెక్ట్ ప్యాకెట్ ఉంది ఇవి వచ్చేసి డైరెక్ట్ ప్యాకెట్ ఉంది ఈ పల్లి వచ్చేసి ఇక్కడ ప్యాకింగ్ చేశారు కదా సో అక్కడ పుల్ల పుల్ల ఇట్లా పెద్ద పెద్ద ఇట్లా ఉంటాయి బాక్సుల్లా ఉంటాయి ఆ బాక్సులలో మనమే తీసుకోవాలి తీసుకొని ఆయనకి ఇచ్చేస్తే ఆయన జస్ట్ ఇట్లా పెట్టగానే ఆటోమేటిక్గా ఈ కవర్ అనేది స్టిచ్ అయిపోతుంది ఆటోమేటిక్గా అక్కడ వెయిట్ అయిపోతుంది ఎంత ఉంటే అంత స్టిక్కర్ ఈ స్టిక్కర్ వేస్తాడు బిల్లు అయ్యేటప్పుడు ఈ స్టిక్కర్ చూపించగానే దీనికి ఎంత పడుతుందో ఇప్పుడు దీనికి ఎంత 80 రూపాయలు పడింది సో అట్లా సో ప్యాకెట్స్ ఉంటాయి కుళ్ళ కూడా ఉంటాయి బియ్యము పప్పులు ఉప్పులు అవన్నీ కూడా నీకు కుళ్ళ కూడా ఉంటాయి ప్యాకెట్లలో కూడా ఉంటాయి ఓకేనా నెక్స్ట్ సేమియా ఈ మధ్య సేమియా జరా టిఫిన్ అటు చూస్తున్నా సేమియా ఇరా అన్నట్టు అయిపోయింది అందుకనే సో ఈ సేమియా అనేది కేజీ తీసుకున్నాం సో ఇది కూడా మంచిదే దాన్ని మ్యాగీతో పోల్చుకుంటే చాలా బెటర్ ఓకే ఆశీర్వాద్ చపాతి పిండి ఏంది ఆశీర్వాద్ సో ఓకే నేను చపాతి కొంచెం తక్కువనే తింటాబ్బా ఎందుకంటే నాకు పెద్ద ఇష్టం ఉండదు చపాతి ఏంటంటే ఇక తినాలంటే తినాలి అప్పుడప్పుడు నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు చపాతి అన్నం అంటే బాగా లైక్ చేస్తాను బట్ అన్నం ఎక్కువ తింటే సో అది ఇంకేమన్నా ఇది ఒక మిస్టేక్ అయిపోయింది నేనేం చేసినా మామూలుగా రాసుకుంటాం కదా జీకర ఆవాలు అవి రాసుకుంటాం కదా సో ఇదేం చేసినా నేను ఈమె అక్కడ వేరే దగ్గర సెర్చ్ చేస్తుంది నేను ఈ అందులోపల ఇది తీసుకుందామని చెప్పేసి ఆవాలు జీలకర్ర ఇవి అని తీసుకుందామని తక్కువ జీలకర్ర ఉంది ఆవాలు ఉంది అని తీసుకుని వెళ్ళవచ్చిన సో నన్ను అడిగిన తర్వాత జీలకర్ర అవన్నీ తీసుకున్నామని తీసుకున్న అక్కడ నేను తీసేసుకున్న పోయి ఉదాహరణ బయటకు వచ్చిన తర్వాత ఇంట్లోకి వచ్చి చూస్తే జీలకర్ర ఏదని చూస్తే సాజీర్ వచ్చింది ఇలా సో ఏం చేస్తాం మళ్ళీ జీలకర్ర సపరేట్గా కొనుక్కోవాలి ఓకే ఇవి మెంతులు సో ఇవన్నీ కూడా ఒక బాక్స్లు ఉంటాయి ఒక గ్రీన్ కలర్ బాక్స్ లాగా ఉండే ఆ ఏరియాలో మొత్తం కూడా ఇవన్నీ జీలకర్ర ఆవాలు మెంతులు మామూలుగా ఏమంటారు ఇంకేమున్నాయి అందులో నువ్వులు గరం మసాలా లవంగం యాలకులు ఇవన్నీ ఆ డబ్బాల్లో మనకు రకరకాల తెలివని కూడా మస్తు ఉంటాయి మిరియాలు అట్లా అవన్నీ ఒక దగ్గర ఉంటాయి ఓకేనా నెక్స్ట్ విమ్ లిక్విడ్ సో ఇది మనకు సంబంధం లేదులే ఇది కూడా బాసాలు దోమ ఇది అంటే విమ్ ఇది వచ్చేసి కోకోనట్ పౌడర్ కూరలలో చేస్తారు కదా మంచిగా టేస్ట్ రావడానికని బట్ దీనికన్నా అప్పటికప్పుడు చేసుకుంది బెటర్ అనిపిస్తే ఇది స్టోరేజ్ కాబట్టి అంత టేస్ట్ ఉండదు ఏంటంటే ఇప్పుడు ఇక డబ్బలలో ఇది కూడా ఉంది కాబట్టి అట్లా పడేసిన అంతే సో ఈ డీమార్ట్లో పెద్ద భయంకరమైన ఏంటంటే ఒకటి అది ఇస్తారు కదా ఏమంటారు ట్రాలీ ఆ ట్రాలీలో మనం ఎక్కడో చూసుకోకపోతే ఏమో కావా నేను వద్దనుకున్నది కూడా తీసుకొచ్చి అలా పడేస్తుంది ఆ విధంగా ఏవో యాడ్ అవుతూ ఉంటాయి ఇంటికి వచ్చి చూస్తే మనం ఇదెందుకు నేను చూడలేగా అనుకుంటాను కానీ ఒకసారికి ఉంటుంది అది పెద్ద మైనస్ పాయింట్ ఈ ఆడలతో జాగ్రత్తగా ఉండదు అడిటి చూస్తే అలా పడేస్తారు ఇక బిల్లు దగ్గరకు వచ్చినాక మనం ఏం అనలేము ఓకేనా షుగర్ చక్కెర పొద్దుగాలు వేస్తున్నాయి కదా ఇదొక పాపడాలు దా ఒక్క పాపడం కోసం పోతే 5 ప్యాకడాలు ఏం చేస్తాం నాకు అన్నం తినేటప్పుడు ఖచ్చితంగా ఏదో ఒకటి ఉండాలి లేకపోతే నాకు ముద్ద దిగదు ఇది ఓపెన్ దాస్కు ఇది పప్పు కూడా డైరెక్ట్గా ఉంటాయి ప్యాకెట్ మీద డైరెక్ట్గా ఇస్తున్నాం బట్ కుళ్ళ కూడా ఉంటాయి
అందులో కూడా రేట్లు ఉంటాయి. పిండి కొద్ది రేటులాగా 60 రూపాయల కిలో, 80 రూపాయల కిలో, 110 రూపాయల కిలో, అలా క్వాలిటీలు ఉన్నాయి. సో ఆ క్వాలిటీ బట్టి తీసుకొని మంచి క్వాలిటీ తీసుకుంటే బెటర్. అందులో మధ్య మధ్యలో రాళ్ళు, మధ్య మధ్యలో నల్ల నల్ల అట్లా ఉండకుండా నీట్గా బాగుంటాయి. ఓకేనా? ఓకే, నెక్స్ట్ ఎండుమిర్చి. సో ఇవి కూడా కుళ్ళ ఉన్నాయి, ప్యాకెట్ కూడా ఉన్నాయి. సో ప్యాకెట్ తీసుకుంది. ఇది స్వీట్ కార్న్. ఇది నాకు తెలియకుంటే అలా వాడేసింది. ఇది ఇంటికి వచ్చి చెప్తుంది ఇది బాగుంటుంది, ఇది బాగుంటుంది అని. ఇది కూడా నాకు తెలియకుంటే అలా వాడేసింది. ఇట్లాంటివి ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి. సో ఇవి ఏంటి అంటే సోంపులలో మధ్య మధ్యలో ఇట్లా వస్తుంటాయి ఇవి సోంపులలో. ఏముంటుంది? ధనియా దాల్ అంట. సోంపు తింటేప్పుడు మధ్య మధ్యలో వస్తుంటాయి, మంచిగా అనిపిస్తుంది. ఎక్కువ రావద్దు, ఒకటో రెండో వస్తేనే మంచి అనిపిస్తుంది. ఇంకా ఇవన్నీ ఏమంటారు దీన్ని? రూమ్ ఫ్రెషనర్స్ ఇవన్నీ ఓడోనీళ్ళు. సో మాకు కొంచెం రూమ్ ఫ్రెష్మెంట్ ఉండడానికి అని చెప్పేసి మామూలుగా బెడ్రూమ్లో, హాల్లో, లేదా వాష్రూమ్ ఎక్కడున్నా సరే పెట్టుకోవచ్చు. సో 45 డేస్ ఉంటుంది దీని టైం వచ్చేసి. బట్ ఒక్కొక్కటి ఒక్కొక్క తీరు ఉంటుంది. ఇక్కడ వచ్చేసి 30 డేస్ అని ఉంది, ఇక్కడ చూడొచ్చు 30 డేస్. ఓకే ఓకే, నెక్స్ట్ గుడ్ నైట్. సో ఇప్పుడు గుడ్ నైట్ మీకు కాలేదు, బట్ ఇది గుడ్ నైట్ తీసుకున్నది. దీనిది ఆల్రెడీ ఉంది ప్లగ్ది, అయిపోయింది వాటికి తీసుకున్నాం. ఇదేంటిది? ఒత్తులు, పూజకాడ ఒత్తులు ఇవి. సో ఇవి కూడా తీసుకున్నాం. ఇదేంటిది? సాల్ట్. అమ్మ ఏమంటారు దీన్ని? సైంధవలం అని అంటారు కదా. ఇది ఉప్పు వాడద్దు, ఉప్పు వాడద్దు, దొడ్డుప్పు వాడరు, దొడ్డుప్పు వాడితేనే మంచిది అని, హెల్త్కి మంచిది అని అంటేనే ఇది తీసుకున్నాం. సో ఇది ఎంత అయిందో నాకు కూడా తెలియదు, నేను కూడా చూడలేదు ఎంత అయింది. అమ్మ 110 రూపాయలు అట. మరి డిమార్ట్ ప్రైస్ ఎంత ఉందో తెలియదు, 90 ఉందో మరి ఎంత ఉందో. ఓకే, ఎంతైనా కానీ సైంధవలవనం మంచిది అంటారు కాబట్టి. సో దొడ్డుప్పు తింటే మంచిదంట, మీకు కూడా ఆలోచించరు. మామూలు ఉప్పు కన్నా దొడ్డుప్పు తిండి, ఆ దొడ్డుప్పుని మంచిగా చేసి మరి అదే కలర్ ఉంది. సో కొంచెం రెడ్ కలర్, రెడ్ కలర్లో ఉంది. సముద్రపు ఉప్పు అంటారు మామూలుగా, దొడ్డుప్పు అంటే సముద్రపు ఉప్పు. ఇంకా అయిపోయిందా? ఇంకో దాచి పెడుతుంది చూడండి, చూడండి ఇక్కడ దాచి పెడుతుంది. పాన్స్ ఇది ఇంకోటి వచ్చింది. ఓకేనా? దీని తర్వాత మారుతాం. సో ఇంకొకటి రెండు మర్చిపోయినా. లిటిల్ హార్ట్స్ ఇది కూడా లైన్ లైన్ పడ్డప్పుడు తీసుకున్నాం, ఇంకా ఓపెన్ చేయలేదు, మర్చిపోయినా. మొత్తం ఉన్న గాలి అంతా పోయింది. లిటిల్ హార్ట్స్ కాదు ఇంకా దీన్ని, వేరే పేరు పెట్టాలి ఎందుకంటే గాలి లేదు కానీ ఇప్పుడు టేస్ట్ ఎట్టుందో కూడా తెలియదు. సో ఇంకొకటి బల్బు తీసుకున్నా. సో ఈ బల్బ్ ఎట్టుందో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇవి 1 ఇయర్ గ్యారంటీ ఉంటుంది మనకి. బల్బు లేదు ఫ్రెండ్స్ ఇలా. సో ఫ్రెండ్స్ ఇప్పుడు బల్బ్ అనేది తీసి మేము పైన పెట్టాం బెడ్రూమ్లో. సో అందుకనే బల్బ్ తీసాం ఒకటి అంతే. సో ఇంకా మీతో వచ్చేసి ఈ బ్యాగ్ అనేది నేను లాస్ట్ టైం అంటే బ్యాచిలర్గా ఉన్నప్పుడు పోయి కొనుక్కున్నాను నేను ఒకసారి. సో ఇది వచ్చేసి, సో ఫ్రెండ్స్ మనకి ఒకవేళ మనం బ్యాగ్ తీసుకెళ్ళకపోతే అక్కడే బ్యాగులు కూడా ఉంటాయి. ఈ బ్యాగ్ వచ్చేసి మనకు 30 రూపీస్ పడింది, 30. సో ఒకవేళ మీకు ఉంటే తీసుకెళ్ళండి, అక్కడికి వెళ్తే బ్యాగ్ అనవసరం ఎందుకు పైసలు బొక్క. సో తీసుకొని వెళ్ళండి. నార్మల్గా ఉంటుంది, క్వాలిటీ పెద్దగా ఏమి ఉండదు. సో పెద్ద సామాన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా పెద్ద బ్యాగే కావాలి. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో. సో మొత్తం కూడా మీకు ముందల ఈ మాటలో ఏమేమి పెట్టామని. సో ఫ్రెండ్స్ ఈ బ్లాంకెట్ కూడా తీసుకున్నాము, 2 బ్లాంకెట్ తీసుకున్నాము. సో ఒకటి ఈ బ్లూ కలర్, అంటే బ్లూ అనేది నాకు ఆల్ టైమ్ ఫేవరెట్. సో ఇది కొంచెం డిఫరెంట్ లుక్లో యూనిక్ కలర్ ఉంది, కొంచెం బాగుందని చెప్పేసి ఇది కూడా తీసుకున్నాం. మామూలు చలి పెడతలేదు, ఘోరంగా చలి పెడుతుంది. సో ఇంకా మరి శివరాత్రి దాకా ఇట్లనే ఉంటుంది, సంక్రాంతి అయిపోయినా కూడా ఉంటుంది కదా. సో శివరాత్రితోని శివ అనుకుంటే వెళ్తుందంట చలి, చూద్దాం. బట్ ఇది వచ్చేసి ఖరీదు, అంటే దీని ప్రైస్ వచ్చేసి 499 రూపీస్ ఎంఆర్పి. బట్ ఒక 50 రూపీస్ తగ్గించి 449 రూపీస్కి మనకి ఇది పడింది. సో మొత్తం కలిపి 900 రూపీస్ ఈ రెండింటికి. సో ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కదా, చలికాలమే అవుతుంది 2 రోజులు అయితే. బట్ చూద్దాం. అండ్ ఇంకా బిల్లు చూద్దాం. బిల్లు ఎంత వచ్చింది జస్ట్ అంటే డీమార్ట్ విషయంలో ఫస్ట్ టైం కాబట్టి మా మేడం కూడా నన్ను ఇబ్బంది పెట్టలేదు. అండ్ అనవసరమైన థింగ్స్ కూడా నన్ను అడగలేదు, ఇది కొందాం అది కొందాం అది కొందాం అని నన్ను అడగలేదు. బట్ మ్యాక్సిమం అన్నీ అవసరమయ్యేటి పొద్దున్న లేసే మనం అవసరమయ్యేటే తీసుకున్నాం కాబట్టి. సో డీమార్ట్లో బయట షాపులతో పోల్చుకుంటే, నేను బయట షాపులో చాలా చూశాను, ఒక 1 మంత్ చూశాను బయట షాపులో కన్నా. సో డీమార్ట్లో అన్నుంటాయి అండ్ తక్కువలో ఓడొస్తాయి కాబట్టి అందులోకి వెళ్ళాము. సో
అందరు డిమాట్ డిమాట్ అంటారు కదా అని చెప్పేసి అని పోలేదు, బట్ అన్ని రకాలు చూసి సో తీసుకున్నాం మేము. సో బయట దాంతో పోల్చుకుంటే ఖచ్చితంగా డిమార్ట్ అయితే ఖచ్చితంగా తక్కువ ధరకే ఇస్తుంది, బట్ టోటల్ బిల్ వచ్చేసి మనకి 3000 పై నుంచి కింది 3970 రూపీస్. సో కార్డు కానీ క్యాష్ కానీ ఇవ్వాలి, అక్కడ మనకు గూగుల్ పేలు ఫోన్ పేలు ఆడ ఇవ్వరు, అంత టైం కూడా ఉండదు ఆడ. సో జస్ట్ ఇక్కడ మీరు క్యాష్ కానీ కార్డు కానీ తీసుకెళ్ళాలి. సో ఎనీవే మంచిగా అనిపించింది షాపింగ్, అంటే మేమిద్దరం వెళ్ళడం ఫస్ట్ టైము, ఆమె సింగిల్గా మస్తాలు వెళ్ళింది, నేను సింగిల్గా చాలాసార్లు వెళ్ళినా, బట్ ఇద్దరం కలిసి ఫస్ట్ టైం మ్యారేజ్ తర్వాత, బట్ మంచి ఎక్స్పీరియన్స్. ఇవన్నీ కూడా తీసుకురావడం, బ్యాచిలర్ ఉన్నప్పుడు ఇవన్నీ మనకి ఏం అవసరం ఉంటుంది, ఏది అవసరం ఉంటుంది తెచ్చుకొని తినేది చేసేది, ఉన్ననాడు తిన్నాం లేనాడు పని అన్నట్టు ఉంటుంది, బట్ ఇప్పుడు అన్నీ తెచ్చుకోవాలి కదా, మ్యారేజ్ అన్న ప్రతిదీ కూడా అవసరమే కాబట్టి. సో మంచి ఎక్స్పీరియన్స్ బాగానే ఉంది, పెద్దగా అయితే ఇబ్బంది పెట్టలేదు నన్ను అయితే, బట్ మీరు థంబ్నెయిల్లో కొంచెం అట్రాక్ట్ చేయడానికని అట్లా పెట్టాను. ఎనీవే సో ఇంకా ఇంతేనా ఇంకేమన్నా? మీరా షాంపూ ఫ్రెండ్స్ మర్చిపోతున్నా, మీరా షాంపూ ఆల్రెడీ మేము దాన్ని వాడేస్తున్నాము, ఈరోజు తెచ్చాం కాబట్టి వాడేస్తున్నాం. సో వీడియో తీసేదాకా టైం లేకుండా అందుకనే మీరా షాంపూ కూడా తెచ్చాం పెద్దది. సో అది ఒక్కటి. సో ఇంకంతే, ఇంకంతకన్నా ఏం వాడలేదు, అంతేనా? వీడియో క్లోజ్ చేద్దామా? సో నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం. సో ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ నువ్వే చెప్పాలా? నేను చెప్పాను. సో ఫ్రెండ్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈమె అసలు కెమెరా అంటేనే తెలియదు, అని మాట్లాడడం తెలియదు, ఎట్లా మాట్లాడాలో కూడా రాదు ఆమెకి. సో అన్నీ నేనే ఇప్పుడు చిన్న చిన్నగా నేర్పిస్తున్నా, ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా లేకపోతే వేరే ఛానల్లో కూడా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా ఉంది, సో దానిలో కూడా కొన్ని మిస్టేక్స్ జరుగుతున్నాయి, బట్ మ్యాక్సిమం ట్రై చేస్తుంది. ఇందులో కూడా ఆమె ప్రతి మీరు బ్లూపర్ చూస్తే నవ్వు మామూలు నవ్వు నవ్వరు. సో ఏదో కష్టంగా ఇప్పుడు నన్ను కాదని లేక వీడియోలు చేస్తుంది, అట్లని చెప్పి ఇష్టం లేక కాదు, ఇష్టం ఉంది కానీ చెప్పడం రాదు కదా. సో నేను ఇప్పుడే కొత్తగా కెమెరా అన్నప్పుడు ఎవరికైనా భయమే కదా, సో ఆ మాత్రం చేస్తుందన్న గ్రేటే నాకైతే. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మంచి కంటెంట్ మళ్ళీ వెళ్దాం. సో థ్యాంక్ యూ సో మచ్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. Subscribe.